ఎల్ఓవి తెలియని వాళ్ళు ఎవరు లేరు స్పెల్లింగు, అందరికీ తెలుసు. అలా ఉన్నవారు ఏంట్రా చేసేదంటే నేను లవ్ చేస్తున్నాను. ఆహా నువ్వేం చేస్తున్నావు అంటే ఎందుకో మధ్య ప్రపంచం అంతా నాకు ఎలా కనబడుతుంది తెలుసా, వింతగా కనబడుతుంది. ఏ లవ్లో పడ్డాను. అందుకే అన్నం తింటున్నప్పుడు అన్నం తినాలనిపించట్లేదు, పడుకుంటున్నప్పుడు నిద్ర పట్టడం లేదు, చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కరిలోనూ ఆయనే కనిపిస్తున్నాడు. ఏ స్త్రీని చూసినా ఆమె కనిపిస్తుంది. కదులుతున్నా తిరుగుతున్నా కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరిసినా కళలోనూ ఈయనే కనబడుతున్నాడు, కళ్ళు మూసినా ఈయనే కనబడి. దీన్నే ఏమంటారు, లవ్. నువ్వు చూస్తున్న సూపులు నేరుగా నన్ను తాగుతూనే అంటున్నాడు అప్పుడు. ఏంటిది ఇది, ఏమైనా కాంతి కణాలతో కూడిన ప్రయాణం అనుకుంటున్నారా? ఏంటండి ఈ భాష, ఈ విధానం చూస్తున్నప్పుడు మెంటలు వచ్చేస్తుంటుందండి. అసలు లవ్ ఏంటి? ఇంకొకేమంటుంది తెలుసా, నువ్వు నాతో మాట్లాడకపోతే అన్నం తినవాలనిపించదు, నిద్రపోవాలనిపించదు, ఏం చేయాలనిపించదు, నువ్వు మాట్లాడకపోతే నాకు బ్రతకాలనే అనిపించదు. అందుకే ఓ పని చేయాలి, నీకు అలా అనించకపోతే ఈరోజు నుంచి గడ్డి తిని ఏమీ గుర్తురావు. నిజమండి, గడ్డి తిను బుద్ధి మందగించి ఏమవుతుందో తెలుసా, చివరికి పశువుల దగ్గరే దేని మీదకి వెళ్ళాలనిపిస్తుంది. అందుకే మంత్రులు సత్యనారాయణ గారు చెప్తారు, ఆరోగ్యం కొరకు మీరు ఏం చేస్తారంటే గడ్డి తినండి, గడ్డే తినండి. మామూలు గడ్డి కదా, ఏం గడ్డి, గోధుమ గడ్డి తినండి. ఉదయాన్నే లేవండి, పచ్చి శనగలు తినండి, గిన్నెడు సన్నీళ్ళు తాగండి, ఆరోగ్యంగా. ఏంటండి ఎందుకయ్యా నువ్వు ఎలా చేస్తున్నావు అండి, నాటుకున్నావు అని అడిగితే ఏమంటారు తెలుసా, ఎందుకు చేయను ఉప్పు కారం తింటున్నానుగా, చేయినా. ఇలాంటి సమాజాన్ని బాగు చేయాలంటే లవ్ ఏంటో చెప్పాలి, ప్రేమ ఎలా ఉంటుందో చెప్పాలి, ప్రేమ యొక్క రుచి ఏంటో ఈరోజు మీరు వినాలి. అలా ప్రేమ విలువ తెలియక ప్రేమ అంటే దేహాలను చూసి మురిసిపోయేవారు అందరికీ ఈరోజు కనువింపగలగాలి. ప్రేమ ఎలా పుడుతుందో చెప్పండి, లవ్ ఎట్ ఫస్ట్ సైట్. చూసిన వెంటనే మొదటి సూపులోనే కలిగేసినాడు. ఏం చూశాడు, ఏం చూశాడు, ఏం చూశాడండి, అందాన్ని చూశాడు, నడక చూశాడు, మాటను చూశాడు, పడిపోయాడు. పొజిషన్ చెప్పమంటారా, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కాదు, లవ్ ఎట్ ఫస్ట్ డెత్. మొదటి సూపులోనే చచ్చాడండి ఒకటి. ఆ రోజు కమ్మిన మైకు మరలా ఎప్పుడు తెలుగుంటాడు తెలుసా, శ్మశానానికి దగ్గరికి లేదు ఒకటి తెలుగుంటా. అప్పుడు అంటాడు ఏమన్నా తెలుసా, ఓ ఇసుకించేస్తావేంటి, తెస్తాం కదా అంటాడు. ఎవరు వెళ్ళాలి, ప్రేమతో చేసుకున్నవాడు ప్రేమించి లోన పెట్టిన తర్వాత రెండు బళ్ళు దిగుతాయి. ఇంజనీర్ అయితే సెకండ్ బోగి ఆమె, ఆ తర్వాత థర్డు ఫోర్త్. ఆ ఇంజిన్ లాగుతున్నప్పుడు ఇంజిన్ లాగలేక ఇంజిన్ అంటే పొగలు వచ్చేస్తుంది, బరువులు బాధ్యతలు లాగలేక లాగలేక లాగుతున్నప్పుడు ఏమైందిరా లవ్ అంటే షటాప్ అంటాడు అంతే, నోరు బై తెచ్చేంత వరకు అలా పడి ఉండే అంతే అంటే. లవ్ ఏమైంది, లవ్ అది కదండి, నాకు కాజా కావాలని. కానీ కాకినాడ అంతా తిరిగేస్తాడండి, కాజా ఎక్కడెక్కడెక్కడెక్కడ కాకినాడలో దొరకకపోతే చివరి కాకినాడ నుంచి అటు అంటే తాపేశ్వరం వెళ్ళిపోతే తెచ్చేస్తాడు. ఏంటి ప్రారంభపు లవ్లు కాజా ఏంటి, ఎందుకో నాకు డౌట్ ఉంది, నేను ప్రెగ్నెంట్ అనుకుంటే ఐస్ క్రీమ్ తినాలని ఉందంటే అలా ఆలోచిస్తారు. ఏంటండి ఆలోచిస్తుంది, అమెరికా వెళ్ళాలి ఆలోచిస్తుంది, దేనికండి ఐస్ క్రీమ్ తేడానికి, ఎన్ని రకాలు ఉన్నాయని తెచ్చేస్తా. లవ్ ఈ లవ్ అంతా ఎప్పటి వరకు ఉంటుందో తెలుసా, ఎంత సుందర స్త్రీ అయినా ఎంత అందం కలిగి వయలులిగించినదైనా పిల్లలు కనేంత వరకే. తనకున్న అందాన్నంత ఒక్కసారి పీల్చుకున్న కొడుకు కానీ కూతురు కానీ బయటకు వచ్చేసరికి తన అందమంతా గడ్డి పువ్వులా మారిపోతుంది. అప్పుడు ప్రేమించమండండి తన భార్యని. అప్పటి వరకు రూపాన్ని చూసి మురిసిపోతున్నప్పుడు పిల్లల కనిన తర్వాత సూటిగా చూసి కూడా మాట్లాడండి. అప్పుడు అంటది ఏమని తెలుసా, ఏమండి మీలో లవ్వు తగ్గుతుంది అని. చడా లవ్వలేదు గడుగులండి ఓర్మై అంటాడు. లవ్ ఏంటి, కష్టపడి కష్టపడి వస్తున్నావు, వచ్చిన తర్వాత ఏం తింటావు ఏం అడుగుతున్నావు, లవ్వుకి ఇవ్వనంటూ ఇంకోసారి కొట్టి చంపేస్తాను అంటాడు.
అవుతున్నారు. కానీ ఇవన్నీ వాస్తవాలండి. ఈరోజు 2 రోజుల క్రితం ఒక మహిళా నేరస్తురాల్ని కోర్టుకు తీసుకెళ్ళాం. సెంటర్ జైల్లో ఉంది కదా రాజమండ్రి. ఆ కోర్టుకి తీసుకెళ్తున్నప్పుడు నీ కేసు ఏంటమ్మా అని అడిగితే ఏం చెప్తుంది తెలుసా, మా ఆయన నేను చంపేశాను. ఏం చేసావు? చంపేసిందట. చంపేసావా? ఏమంటే అసలు ఎందుకు సంపాదించిందంటే మేమిద్దరం లవ్ చేసి పెళ్లి చేసుకున్నామంటే. ఇప్పుడో 2 ఏళ్ల క్రితం జరిగిందంట కేసు, ఇప్పుడు బయటకు వచ్చింది. ఎందుకు చంపేసామంటే మేమిద్దరం లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. చాలా అందంగా ఉందండి అక్కడ. లవ్ మ్యారేజ్ చేసుకున్న మేము పెళ్లి చేసుకున్న తర్వాత కొన్ని రోజులు గతించిన తర్వాత అతనికి బ్లడ్ క్యాన్సర్ ఉందని తెలిసింది. అంతే, నాకు నచ్చలేదు. అందుకే నేను ఏం చేశాను తెలుసా, చంపేశాను. అంటే ఏం చూసి లవ్ చేసింది చెప్పండి. ఆకారం చూసింది, ఆరోగ్యాన్ని చూసింది, పడుతున్న చెమటను చూసింది. ఆరోగ్యం లేదనుకునేసరికి ఏముందో ఏమనుకుందో తెలుసా, అనంత లోకాలకు పంపేయాలనుకుంది. ఇది ప్రేమ, ఇది ప్రేమ. ఇంకో విషయం చెప్తారు, పెళ్లి చూపులకు వెళ్ళేవారు ఎవరైనా ఉంటే జాగ్రత్త. ఎందుకంటే అప్పటి వరకు ఉన్న మనం చేసుకోబోయే ఇల్లాలు, ఈరోజు పెళ్లి కొడుకు సంబంధించిన వాళ్ళు వస్తున్నారు అనగానే ఆ రోజు ఏమవుతుంది, మన ఇంటిలో బంగారం లేకపోయినా పక్కింటి నుంచి బంగారం తెచ్చి, మన ఇంట్లో పట్టు చీరలు లేకపోయినా పక్కింటి ఆమెను పట్టు చీర అడిగి తెచ్చి అలంకారంతో నింపి ఆమెను ఎదురు నిలబెట్టేసరికి పడిపోతాడండి. సడన్గా ఏమీ తెలియకుండా ఒకే ఒక రోజు అటాక్ ఇస్తుందని చెప్పరు. అప్పుడు ఏమంటారు తెలుసా, మీకు సభ్యత అనిపించుకునేది, ఒక మాట మీరు చెప్పి రావాలి. అంటే నువ్వు చూస్తున్న ఆకారం, నువ్వు ఇష్టపడుతున్న ఆకారం, దీన్ని పెంచుకుంటున్న ప్రేమ దేన్ని చూసి పెరుగుతుందో తెలుసా, ఆకారాన్ని చూస్తుంది. అలాంటి ఆకారాన్ని నువ్వు నమ్ముకుంటే నీ బ్రతుకంత వికారంగా మారిపోతుంది. అందుకే ఆకారాన్ని చూసుకుని ఆయుస్సు ఉంది నాకేంటిలే అనుకున్న ఒక స్త్రీ ఎలా మారిపోయిందో తెలుసా, తన అందాన్ని చూసి నాకు చాలా భవిష్యత్తు ఉంది నాకేంటిలే అని ఎర్రవీగిపోయిన ఒక ఆమె తన అందం ఎలా ఉడికిపోయిందో మీకు తెలిసిన ఒక స్త్రీని మీరు తెర మీద చూడాలి. ఆమె ఎవరో తెలుసా, మలీసా కోయిరల. చూడండి కోయిరల ఎలా అయిపోయిందో. చూసారా పెళ్లి కూతురులా ఉందంటే అదేంటి, అలా ఉంచు. చూసారా నవ్వడం కాదండి, అదేంటో తెలుసా, సావు కళ. తన అందాన్ని దినదినం పెంపొందించదేసుకోవాలని, అనేక మందిని ఆకర్షించాలని, తన దేహానికి లేనిపోని కెమికల్స్తో కూడిన అనేక రంగులు పట్టించేసరికి తనకొచ్చిన మాయ రోగం ఏంటో తెలుసా, క్యాన్సర్. అందం మోసకరం, సౌందర్యము వ్యర్థం. ఖచ్చితం ఖచ్చితం. అందాన్ని నమ్ముకుని దేవుణ్ణి పక్కన పెట్టి అందచందాల్లో తూలియాడుతున్న తన జీవితం శ్మశానానికి దగ్గరైపోయిందండి. అందానికే జీవితం అనుకున్న ప్రతి ఒక్కరు గమనించాలి. ఈరోజు మిస్యూనివర్స్ మొదలుకొని మిస్ ఇండియా మొదలుకొని ప్రతి ఒక్కరు దేనికి కాదనిపిస్తుందో తెలుసా, అందానికి. ఆమె చూస్తున్నప్పుడు ఆమె కొలతలు కొలుస్తుంది. ప్రపంచ సుందరి ఎలా సుందరి, ఆకారంలో సుందరి. అలా సుందరి అయిన దానికోసం బైబిల్లో ఏం రాంచాడు చూడండి, సామెతల గ్రంథం, సామెతల గ్రంథం 11వ అధ్యాయం, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 22వ వచనం. వివేకం లేని సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మి వంటిది. చూసారు, వివేకం లేని సుందర స్త్రీ అంటే దేవుని జ్ఞానం లేని ఏ స్త్రీ అయినా ఎలాంటిదో తెలుసా, పంది ముక్కున బంగారు కమ్మ తగిలిస్తే తీసుకెళ్ళి ఎక్కడ ముంచుతుంది, అశుద్ధంలో ముంచుతుందండి. అంటే దేవుని జ్ఞానం లేకపోయినా, భక్తి లేకపోయినా, విశ్వాస జీవితంలో నువ్వు పెరగకపోయినా నీ జీవితం ఎలా ఉంటుందో తెలుసా, దేవుని దృష్టికి అశుద్ధం. అసలు మిస్ యూనివర్స్ అంటే ఎవరో తెలుసా, యెహోవా యందలి భయభక్తులు కలిగినది
కొనియాడబడును. అంటే మిస్ యూనివర్స్ అంటే ఎవరో తెలుసా, దేవుని కొరకు నిలబడినదే మిస్ యూనివర్స్ అంటే. అలాంటి అందాన్ని ఈరోజు సమాజం చూస్తుందా? లేదు.